ఆనరబుల్ చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డ్. ఈరోజు తిరుపతికి రావడం చాలా సంతోషదాయకం. చారిత్రకమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఇలాంటి మహానుభావులు పరిపాలించినటువంటి నగరమైన చంద్రగిరి రైల్వే స్టేషన్ను మరింత ఆధునీకరించి అభివృద్ధి చేయాలనే ఒక ప్రపోజల్ను గౌరవ చైర్మన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. చైర్మన్ గారు దానిపైన వెంటనే స్పందించడం, జిఎం గారితో డిఎన్ఎం గారితో మాట్లాడడం, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి చంద్రగిరిలో ఉన్నటువంటి రైల్వే స్థలానికి కొంత అదనంగా ప్రభుత్వ స్థలం కూడా వారికి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. దీంతో తిరుపతి పెరుగుతున్న రద్దీ కారణంగా, భక్తుల రద్దీ కారణంగా తిరుపతిలో కాకుండా చంద్రగిరిలో ట్రైన్స్ హాల్ట్ కావడం, స్టాపింగ్ ఎక్కడ పెట్టడం, ఆ నుంచి ప్రారంభమయ్యేటట్టుగా కొన్ని ట్రైన్స్ని తీసుకురావడం జరుగుతుంది. దీని ద్వారా తిరుపతికి వచ్చేటటువంటి వేలాది మంది భక్తులకు కావచ్చు, స్థానికులకు కావచ్చు, ఖచ్చితంగా తిరుపతి పెరుగుతున్న రద్దీని కొంత డిబేట్ చేసుకుంటూ అక్కడి నుంచి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమలకు వెళ్ళడం కానీ చంద్రగిరి నుంచి, లేదు జూ పార్క్ నుంచి అలపిరకుండా తిరుమలకు వెళ్ళడం కానీ జరుగుతుంది. ఇట్లా రెండు రకాలుగా వెళ్ళడానికి తిరుపతిలో ఈ రద్దీని, ఈ ట్రాఫిక్ను కొంత కంట్రోల్ చేయడానికి చంద్రగిరి రైల్వే స్టేషన్ ఖచ్చితంగా ఉపయోగ, ఢిల్లీ రైల్వే స్టేషన్ అంటాం, నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ అంటాం, హైదరాబాద్ రైల్వే స్టేషన్ అంటాం, కాచిగూడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటాం. అంటే దిస్ ఇస్ ఆల్ ద పార్ట్ ఆఫ్ తిరుపతి టు చంద్రగిరి కాబట్టి అలా తిరుపతి చంద్రగిరి ఈ బై రోడ్ 7 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ బై ట్రైన్, దిస్ ఈజ్ అండర్స్టాండ్ మీకు ఇది పెద్ద డిస్టెన్స్తో కూడుకున్నది కూడా కాదు కాబట్టి గౌరవ చైర్మన్ గారు పెద్ద మనసుతో తిరుపతి చంద్రగిరి రైల్వే స్టేషన్ని ఆధునీకరిస్తామని, ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తామని, ఎక్స్పాన్షన్ చేస్తామని, ఫ్యూచర్లో అక్కడ చేయడానికి కావాల్సిన ప్రతి అభివృద్ధిని పరిశీలిస్తామని చెప్పి సంబంధిత జిఎం గారికి డిఎం గారికి కూడా ఆదేశించడం జరిగింది. తప్పకుండా చంద్రగిరి రైల్వే స్టేషన్ రాబోయే రోజుల్లో ఆధునితమైనటువంటి, అందరికి అందుబాటులో ఉండేటువంటి, తిరుపతి ఒత్తిడిని కొంత పంచుకునే రైల్వే స్టేషన్గా చంద్రగిరి తయారవుతుందని ఆశిస్తున్నాం. వారికి వారి మా విజ్ఞప్తిని వాళ్ళు కన్సిడర్ చేసినందుకు థ్యాంక్ యూ చైర్మన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే రకంగా కొన్ని ట్రైన్లు కూడా అక్కడ ఆగాలని, కొంత రైల్వే పాకాల దామలతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కూడా కొంత ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయాలని కొన్ని అర్జీ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా చంద్రగిరి రైల్వే స్టేషన్ రాబోయే రోజుల్లో ఆధునికమైనటువంటి రైల్వే స్టేషన్ గారు తెలుసుకుంటుంది. అదే స్థలం చాలా సేకరణ కలెక్టర్ గారు మాటను జాయింట్ సర్వేకి ఆదేశించారు. అండ్ రైల్వే డిపార్ట్మెంట్ బోత్ ఆర్ గోయింగ్ ఫర్ జాయింట్ సర్వే. జాయింట్ సర్వే చేసి బాగా ఎక్స్పెన్షన్ చేయడానికి కావాల్సిన స్థలం ఎంతైతే ఉందో గవర్నమెంట్ ల్యాండ్ ఫస్ట్ దాన్ని రైల్వేకి ఇచ్చిన తర్వాత ఒకేసారి ఒక మస్ట్ మాస్టర్ ప్లాన్తో డెవలప్మెంట్ జరుగుతుంది. అది సర్వే జాయింట్ సర్వేకి ఆదేశించారు. జాయింట్ సర్వే చేద్దామని చైర్మన్ గారు డిసైడ్ చేశారు. జాయింట్ సర్వే కోసం లేదంటే వారికి రిఫండ్ చేసి ఇస్తున్నాం సార్. కూడా దానిపైన విజిట్ చేసే ప్రాబ్లం చాలా చైర్మన్ గారు ఆదేశించారు. ఈరోజు వెళ్ళమని చెప్పి ఈరోజు పర్సనల్గా అన్నీ కూడా అర్జీ రూపంలో సార్కి ఇస్తాం, మీకు ఇస్తాం. పాకాల రైల్వే స్టేషన్ లిఫ్ట్ కానీ రైల్వే కొన్ని కూడా అన్నీ కూడా లేటర్ టాక్ విత్ అట బిజీ this railway guest house. Yesterday I visited Tirupati West and Tirupati station. As you know, Tirupati station we are getting lot of traffic and we are not able to start new trains, so therefore we will have to develop some other terminal. And Tirupati West, since we are having railway land, we were planning to develop some facilities at Tirupati West. Now honorable MLA garu and yesterday honorable MP garu has also mentioned that Chandragiri station has some government land. So we are going to have a joint survey with state government authorities and our railway authorities. They will have a joint survey and they will examine both
railway and state government will examine the feasibility of developing a coaching terminal facility at Chandragiri. General manager is also going in the afternoon to see. It's a very, very good proposal, and if it is feasible, depending on the availability of land, it will be very good for the people of Tirupati and people of all over country who are visiting Tirumala. So we will be taking the action. Now the next item is about, we were discussing about this level crossing gate, Trichaniru. So that also the work has been sanctioned, and very soon we will get approval from TUDA and we will start the work. Even for the Tirupati station, we want to develop as a world-class station. The plans have been made, and very soon it will be cleared by state government. And the moment the plans are cleared by state government, railway is having an organization called Rail Land Development Authority, RLDA. So they will be inviting the tender for this world-class station at Tirupati station. So at Tirupati, works are progressing very well. And once again, I thank Honorable MLA Garu that he could come and meet me. And certainly we are going to have a joint survey very soon. Maybe we'll start today afternoon itself. And once we find it feasible, certainly we'll proceed ahead. Thank you. Vishak, will you know, already government has approved. When we approved it, we have said that we will set up within 1 year. Now the detailed project report is being made. We have already posted a officer on a special duty, and he is working on the project. And whenever a new zone is created, a detailed project report is made. Detailed project report will give the details of the offices, location of offices, what type of offices. Then we will have to set up a new control center. So it takes time, but we will complete within 1 year. Is there any plan to develop the Tirupati division, Balaji division? That is something government will have to take a decision. We have not taken any decision on that. Thank you, sir.